రైట్ ఇక ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రస్తుతం అధ్యక్షుడు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఇప్పటికి కూడా వారు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మాకు ఎవరైతే వేతనాలు ఇస్తారో మా వేతన పెంచిన వేతనం మాకు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇదెందుకంటే ఇక్కడ మీకు తెలిసిన విషయమే ఇక్కడ ఏది మాట్లాడినా మళ్ళీ రాజకీయ కోణంలో వెళ్ళొద్దని చెప్పేసి మేము వర్కర్స్ లాగే ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు పెద్దలు ఇప్పుడిప్పుడే అందరూ మాట్లాడుతున్నారు మేము దాని ప్రకారం మేము వారితో కూడా సంప్రదింపులు చేస్తాం మేమంతటి మేమే ఇప్పుడు రేపటి నుంచి షూటింగ్ ఆగకూడదు అనుకుంటే కనుక మేము క్లియర్గా ఇప్పుడు కూడా షూటింగ్ ఆపలేదు సమ్మె అంటే షూటింగ్ క్లియర్గా ఆపాలి కానీ మేము షూటింగ్ ఆపదలుచుకోలేదు ప్రొడ్యూసర్లు ఇప్పుడే అన్నారు మీరు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నారు కదండి ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మా గౌరవ వేతనం ఏదైతే ఇస్తారో వారికే పనిచేస్తామని చెప్పాము ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము వేతనాలు పెంచడం సిద్ధంగా ఉన్నాం మాకు అసలు ఆ ఛాంబర్ ఏ నిర్ణయం మాకు చెప్పలేదు మాకు ఇట్లా 15 రోజులు నోటీస్ ఇచ్చారని కూడా మాకు చెప్పలేదు అది మా తప్పే మీకు మేము వేతనాలు పెంచుకోవడానికి సిద్ధమే మా షూటింగ్లు రండి అని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మా వేతనం ఏదైతే ఉందో గౌరవ వేతనం దాని ప్రకారం మేము పెంచుకొని వెళ్తాము దానికే పనిచేస్తాం సినిమా రన్నింగ్ సినిమాలు చేసే పెద్ద ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారు కానీ ఎవరు మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మాకు రాత్రి నుంచి సంప్రదిస్తూనే ఉన్నారు మీరు మాట్లాడే డిమాండ్ కరెక్ట్ డిమాండ్ మీ వేతనాలు పెంచి ఇవ్వాల్సిందే దానికి తప్పనిసరిగా మాట్లాడదాం ఛాంబర్లో మాట్లాడదాం ఇప్పుడు దాకా జరిగింది మీరు పక్కన పెట్టండి ఇప్పుడు మాట్లాడదాం అన్నారు అయినా సరే మా కార్మికులు వినే పరిస్థితి లేదు సార్ మాకు మాత్రం కంపల్సరిగా వేతనాలు పెరగాలని చెప్పాము దాని ప్రకారమే మేము వేతనాలు పెంచుకొని ముందుకు వెళ్తాం వాళ్ళందరూ కూడా కంపల్సరిగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మేము అడిగేది ఇంత కోరికలు కోరట్లేదు మేము అధిక డిమాండ్ చేయట్లేదు మాకు ఏదైతే ఉందో న్యాయపరంగా దాని ప్రకారం చేయమని అడుగుతున్నాం మేము పిలిస్తే వెళ్తామండి ఇంతవరకైతే అఫీషియల్గా మాకు రాలేదు వారి దగ్గర నుంచి ఎటువంటి పిలుపు రాలేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు వాళ్ళు కానీ పిలిస్తే మాత్రం తప్పనిసరిగా మేము వెళ్తాం ఏంటండి మేము మాట్లాడే అంటే మేము ఛాంబర్ కాదండి మేము మాకు ఇండియా లెవెల్లో హైపెక్ ఉంటుంది ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఉంటుంది ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ సెక్రటరీ గారికి ఇప్పుడే మాట్లాడి కూడా వచ్చాము వారిని మేము పిలిచాము హైదరాబాద్కి పిలిచాము కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు వారు మాతో మాట్లాడారు మేము క్లియర్గా మేము చర్చలు జరుపుతామని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది వారితో మాట్లాడుతున్నారు వారు మాట్లాడి మాకు కబురు అమ్ముతా ఉన్నారు కాబట్టి మేము వారు పిలిచిన వెంటనే వారి తెలుగు మాట్లాడతాం మీరు అన్న మాట కరెక్ట్ సార్ మే 2nd కి ఏదైతే షూటింగ్ జరగలేదో ఆ షూటింగ్ యొక్క సమస్యని ఆ వారం రోజుల్లోనే పరిష్కారం చేయడం జరిగింది క్లియర్గా ఎందుకంటే అది ఫైటర్స్కి వారికి ఉన్న సమస్యని మేము ఇందాక కూడా చెప్పాను ఫైటర్స్ ఉన్న సమస్యను ఆ రోజు మా ముందు వ్యక్తపరిచారు దాన్ని వారం రోజుల్లో వారిని తీసుకెళ్ళి మాట్లాడి ఆ ప్రాబ్లం కూడా షార్ట్అవుట్ చేశాం అది సమస్య కాదు సమస్య అంటూ ఏమీ లేదు ప్రదేగా చెప్పింది ఫైటర్స్ అనే సమస్య గత 3 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేదు వాళ్ళు అడిగిన డిమాండ్లు అన్నీ ఇస్తున్నారు వాళ్ళు అడిగిన వేతనాలు ఇస్తున్నారు వాళ్ళతో పనిచేయించుకుంటున్నారు ఎప్పుడైతే వేతనాలు పెంచనని చెప్పి ఛాంబర్కి వెళ్తామో ఆ రోజే గుర్తొస్తుంది ఆ ఫైటర్స్ అంతకుముందు మళ్ళీ మిగతా ఎప్పుడు గుర్తుకు రాదు వాళ్ళు ఇప్పుడు కూడా ఫైటర్స్తో పని చేయించుకుంటున్నారు వాళ్ళు అడిగిన వేతనాలే ఇస్తున్నారు వారితో పని చేయించుకుంటున్నారు వారు కావాలని ఏంటంటే ఒక ఫెడరేషన్ ఒక చిన్న చూపు చూడటమే తప్ప వాళ్ళకి వేతనాలు పెంచకూడదు అని ఒక నెపంతో కాలయాపన చేయడమే సార్ వేతనాలు పెంచే ఉద్దేశం ఉంటే నిన్న స్టోలింగ్ వచ్చింది వచ్చిన వెంటనే అదే ఛాంబర్ నుంచి ఎవరైనా పిలిచి మీరు కూడా ఉన్నారు ఇక్కడ మీ సమక్షంలో అంతా జరుగుతుంది ఇక్కడ నిన్నటి నుంచి స్కూలింగ్ వచ్చిన వెంటనే మాకు కూడా తెలియదు మేము ఎక్కడో ఉంటే అడావుడిగా వచ్చాం మేము ఫిల్మ్ సిటీలో ఉన్న వాళ్ళం కూడా వచ్చేసి వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాం అదే ఛాంబర్ నుంచి ఒక పిలిచి సాయంత్రం 4 గంటలకు రండి లేకపోతే మీరు వెంటనే రండి కూర్చుందాం మీ ఇద్దరు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళు రండి అంటే మేము రావడం సిద్ధంగా ఉన్నామని మీకు నిన్న కూడా చెప్పాం కానీ ఎవరూ రాలేదు ఎవరూ పిలవలేదు ఇప్పటికి కూడా పిలుపు రాలేదు అంటే ఏంటిగా మా తప్పే ఉన్నట్టు లెక్క మేము దానికి కట్టుబడి ఉన్నామని నిన్న పిలిచి వద్దమ్మా ఇటువంటి సమ్మెలు కానీ ఇటువంటి కార్మికులు మీరు నచ్చ చెప్పండి మేము సమ్మెని ఫెడరేషన్ ఎక్కడ ప్రకటించలేదు మేము ఫెడరేషన్ సమ్మె చేయడానికి ఇష్టపడదు ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి న్యాయం చేయాలి ఎక్కడ కన్వీన్ చేసుకుంటా వెళ్తున్నాము కానీ కార్మికుల్లో ఉన్న ఉద్రేకాన్ని యూనియన్ నాయకులు కూడా కట్టడి చేసే పరిస్థితి లేదు
మేము స్ట్రైక్ చేస్తున్నాం అంటే క్లియర్ గా మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం మీరు అన్నట్టు మేము ఇప్పుడు స్ట్రైక్ చేసే ఉద్దేశం లేదు మాకు ఈ రోజు కూడా ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పుడు ఇంత మంది వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం మీకు కంపల్సరీ వేతనాలు పెంచుతాము మేము గ్యారెంటీ ఇస్తాం రేప నుంచి మనం పెరిగిన వేతనాలతో పని చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి చెప్పాను తప్ప షూటింగ్ ఎక్కడా జరగట్లేదు సార్ ఓన్లీ హిందీ సినిమాలు ఎవరు మేము చెప్పలేదు సార్ మేము షూటింగ్ ఆపుకోవడానికి కూడా చెప్పలేదు ఇప్పుడు సపోజ్ మీకు చెప్తున్నాను హిందీ సినిమా జరుగుతున్నాయి వాళ్ళ క్రూ వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళతో పని చేయించుకోమని చెప్పాం మా వాళ్ళు రావట్లేదు యూనియన్ సభ్యులు రారని చెప్పారు వారు సహకరించమని చెప్పారు మాకు ఏదో ఒకటి ఫెడరేషన్ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి మా మీద ఒత్తిడి అంతేగాని మేము ఎక్కడ కూడా వాళ్ళని స్ట్రైక్ చేస్తామని చెప్పలేదు మేము సమ్మెని మేము పెట్టలేదు సార్ మేము వేతనాలు మాకు ఫెడరేషన్ పెంచే అధికారం ఉంది కాబట్టి మేము ఫెడరేషన్ అఫీషియల్ గా వాళ్ళకి ప్రతి యూనియన్ కి ఈ వేతనాలు వచ్చిన వాళ్ళకి మేము పని చేయండి అని చెప్తాం మేము అది మాకు ఉంది హక్కు కూడా ఉంది ఫెడరేషన్ వారి నుంచి రావాల్సిన పని లేదు సార్ మేము వారి నుంచి ఎదురు చూసాము ఇప్పటి వరకు 24 గంటలు ఎదురు చూసాము ఒక్క పిలుపు కూడా రాలేదంటే వారు మా యొక్క నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మేము ప్రొడ్యూసర్స్ కి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మా వేతనాలు చేస్తాం.